హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భాగ్యస్వామ్య వ్యాపారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి నిర్వహిస్తున్న చట్టపరమైన సంస్థలు, కంపెనీలు, అనేక మంది యాజమానుల నైపుణ్యాలు, జ్ఞానం మరియు వనరులతో ప్రయోజనం పొందగలవు. భాగ్యస్వామ్య వ్యాపారం అనేది ఏకైక యాజమాన్యం వలె ఉంటుంది మరియు ప్రతి భాగ్యస్వామ్య వ్యాపారస్తులు మరియు రుణాల వాటాను కలిగి ఉంటారు. ఉత్తమ భాగ్యస్వామ్య వ్యాపారం కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, అవేంటో తెలుసుకుందాం. పదండి, వ్యాపారాన్ని ప్లాన్ చేయండి. ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా కష్టం మరియు ప్రమాదకరమైనది కూడా. మీ విలువైన సమయాన్ని, వనరులను కేటాయించాల్సి ఉంటుంది. అందుకు అంచనా ఫలితాలతో మరియు వ్యక్తిగత లక్ష్యాలతో రాసుకున్న పథకం కలిగి ఉండడం ఉత్తమమైన మార్గం. కాంట్రిబ్యూషన్స్. వ్యాపారం యొక్క రూపకల్పన మరియు నిరంతర ఆర్థిక వ్యవస్థలో మీరు మీ భాగస్వామి ఏ మేరకు పెట్టుబడి పెట్టగలరో చూసుకోండి. ఓ వ్యాపారం ప్రారంభించడానికి ఎంతమంది భాగస్వాములు కావాలో నిర్ధారించుకోండి. దాంతోపాటు భవిష్యత్ పరిణామాలను, బాధ్యతలను వ్యవహరిస్తారో లేదో గుర్తించండి. పంపకాలు. వ్యాపారం లాభ నష్టాలను ఎలా పంచుకోవాలనే దానిని భాగస్వామితో లేదా మీ బిజినెస్ పార్ట్నర్తో కలిసి ముందే ఒప్పందాలు చేసుకోవాలి. ఎంత మేరకు పెట్టుబడి పెట్టాలి, ఏ లాభాలు తీసుకోవాలి, ఎంత లాభాలు తీసుకోవాలి అనేది ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. పెట్టుబడి పెట్టే సొమ్మును బట్టి భాగస్వామి వనగూరే లాభాలను బేరేజు వేసుకోవాలి. యాజమాన్యం నుంచి తప్పుకోవడం, అకాల మరణాలు సంభవించడం, దివాలా సందర్భం లాంటివి సంభవిస్తే అలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలనేది ముందే భాగస్వామితో ఒప్పంద పత్రంలో జాగ్రత్తగా స్పష్టంగా రాసుకోవాలి. అంతేకాకుండా ఒక భాగస్వామిని వదిలి కొత్త కంపెనీ నెలకొల్పడం, మీ కస్టమర్లను సేవ్ చేయడం, వ్యాపారంలో ఎలాంటి సురక్షితంగా ఉంచుకోవాలి, వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి వంటివి కూడా ఒప్పంద పత్రంలో పేర్కొనబడాలి. నిర్ణయాలు తీసుకోగలగాలి. మీరు ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవాలి. రోజువారీ నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వాములచే ఏ విధమైన నిర్ణయాలను ఏకగ్రీవంగా మరియు ఏ నిర్ణయాలు భాగస్వామితో కలిసి తీసుకోవాలనే వాటిని కూడా చర్చించుకోండి. గుర్తించుకోండి, వివాద పరిష్కారం. దీని గురించి ఎవరు ఆలోచించాలని అనుకోరు. భాగస్వామి సరిగ్గా ఆలోచనలు చేయకపోయినట్టయితే అతనితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను బేరేజు వేసుకుని ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పందం ప్రకారం నడుచుకోవాలి. మీ బలాలు మరియు బలహీనతలను గుర్తించండి. ఎదుటి వ్యక్తులతో లేదా మీ బిజినెస్ పార్ట్నర్తో పోల్చుకున్నప్పుడు మీలో ఉన్న లోపాలను, నైపుణ్యాలను, విలువలను గుర్తించే ప్రయత్నం చేయండి. భాగస్వామ్యంపై ఆధారపడకుండా మీలో ఉన్న శక్తి గురించి ఆలోచించండి. ఓ మంచి భాగస్వామ్యం కొనసాగించాలంటే ఇద్దరు సమానంగా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను ముందస్తుగా చర్చించండి. భాగస్వాములు మీతో పాటు సమానంగా వ్యాపారంలో కృషి చేయగలరా, మీకు అనుకూలంగా వ్యవహరించగలరా అనే వాటితో పాటు మీరు భవిష్యత్తులో ఏ గోల్ రీచ్ కావాలనుకుంటున్నారో ముందే చర్చించుకోవడం ఉత్తమమైన అంశం. లక్ష్యాలను చేరుకోవడానికి ఇదెంతో మంచి పద్ధతి. స్పష్టంగా మీ పాత్రలను నిర్వహించండి. ముందే నిర్దేశించుకున్న ప్రకారం ఎవరి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ముందే నిర్దేశించుకున్న వాటిలో కొన్ని పరిస్థితులను బట్టి మారవచ్చు. అప్పుడు కూడా సమన్వయంతో మీ బాధ్యతలను గుర్తించుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేయండి. భాగస్వామ్యంలో ఏ చిన్న విషయమైనా ముఖ్యమైనదే. ఎలా వ్యక్తం చేయాలి, ఆ తర్వాత పరిణామాలేంటి, ఆ విషయం భాగస్వామ్యం పనికొస్తుందా, సరైన సమయం తేదీలు నిర్ణయించుకొని మీ సమస్యలను పంచుకోండి. ఒకరికొకరు గౌరవించండి. మనందరిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. ఎదుటి వారి బలహీనతలను ఆడుకోవడం, వారి బలాలను బేరేజ్ వేయకుండా ప్రవర్తించడం అనేది సమంజసం కాదు. ఇద్దరూ ఒకరికొకరు గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. మీరు పొరపాటు చేసే దానిని త్వరగా అంగీకరించాలి. భాగస్వామ్యంలో ఏదైనా మీ పట్ల పొరపాటు జరిగితే దానిని మీరే స్వయంగా ఒప్పుకోండి. తద్వారా మీ భాగస్వామ్యం మరింత అవగాహనతో ముందుకెళ్లే అవకాశం ఉంది. అసంతృప్తిని ఎదుర్కోవద్దు. మీరు భాగస్వామ్యం పట్ల అసంతృప్తితో ఉన్నట్లయితే అది మంచిది కాదు. మనసులో ఒకటి బయట ఒకటి ఉంచుకోకూడదు.
మీకు ఎదుర్కొనే సమస్యలను నిక్కచ్చిగా నిర్భయంగా భాగ్యస్వామితో పంచుకోండి. స్పష్టంగా ముగించండి. మీ భాగ్యస్వామ్యాన్ని ముగించాలనుకుంటే అది చట్టబద్ధంగా కూడా ఉండాలి. మీరు మీ భాగ్యస్వాములు మీ వ్యాపారం యొక్క భవిష్యత్తుపై ఏకీభవించినట్లయితే మీరు చట్టబద్ధంగా చేయడాన్ని ఎంచుకోవచ్చు. సమయం మరియు కృషి. అవును, భాగ్యస్వామ్య ఒప్పందంను అభివృద్ధి చేయడానికి సమయం మరియు డబ్బు ఖర్చు అవుతుంది. అయితే వ్యాపారంలో మీకు మీ భాగ్యస్వామ్యానికి ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. మీ ఇద్దరి ఏకాభిప్రాయం వల్ల అంచనాలు అవగాహన వ్యాపార కార్యకలాపాల్లో సహాయం చేస్తాయి. కోర్ విలువలు చూసుకోండి. ఓ సన్నిహిత సంబంధంలోనైనా ఇది అతి ముఖ్యమైనది. మీరు నమ్మిన దాన్ని నమ్మే భాగ్యస్వామిని కనుగొని అదే ప్రమాణాలను సమర్థిస్తూ ప్రతి నిర్ణయాన్ని కలిసి తీసుకోవడం అనేది మీ వ్యాపార ప్రయాణంలో క్లిష్టమైన అంశం. ప్రో యాక్టివ్ ఇన్యాక్టివల్ కమ్యూనికేషన్. మీ విలువలను, ప్రయోజనం మరియు బలాలు అన్నీ సరిగ్గానే ఉన్నా కూడా మీరు కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీ భాగ్యస్వామ్యం మధ్య పొరపచ్చులు ఏర్పడతాయి. భాగ్యస్వాములు ఏదైనా వ్యాపార సంబంధ అంశాల గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రణాళిక వ్యూహం. వీక్లీ కాల్స్ షెడ్యూల్తో పాటు భాగ్యస్వాములకు వ్యాపార లక్ష్యాలను వివరించండి. దీంతో పాటు ప్రతి 6 నుండి 8 వారాలకు కార్యకలాపాలను సమీక్షించాలని ప్లాన్ చేయండి. ఇది మీకు లాభదాయకమవుతుంది. నివేదిక పొందండి. మీరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఏదైనా దాచడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఇది భాగ్యస్వామ్య వ్యాపారానికి పాడు చేస్తుంది. ఉమ్మడి సోషల్ మీడియా ప్రచారాలను నిర్వహించండి. మీ భాగ్యస్వామ్యంతో కలిసి అనేక మార్కెటింగ్ ప్రచారాలలో పాటు ఈవెంట్స్ పెట్టడం మరియు సృజనాత్మకంగా సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించండి. ఈ వీడియోని ముగించే ముందు ఒకసారి ఈ వీడియోని రివైండ్ చేద్దాం. ప్లాన్ చేయండి. మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన విషయాలను అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. కాంట్రిబ్యూషనల్. ఎంతగా పెట్టుబడి పెట్టాలి, ఆర్థిక లావాదేవీల గురించి మీ భాగస్వామితో చర్చించుకోవాలి. పంపకాలు. వ్యాపారంలో వచ్చే లాభ నష్టాలను ఎలా పంచుకోవాలి అని చర్చించుకొని సరైన ఒప్పందాలు ముందుగానే రూపొందించుకోవాలి. యాజమాన్యం. బాధ్యతల నుంచి తప్పించుకోవడం. అకాల మరణాలు సంభవించినప్పుడు, దివాలా సందర్భం లాంటివి సంభవిస్తే ఏం చేయాలని ఒప్పంద పత్రంలో ముందుగానే నిర్ణయించుకోవాలి. నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో సందర్భానుసారంగా మీ బిజినెస్ పార్ట్నర్తో చర్చించి సరైన నిర్ణయాలు చేయాలి. వివాద పరిష్కారం. భాగ్యస్వామి వ్యాపారంలో వివాదాలు సహజంగా ఏర్పడుతుంటాయి. అయినా పార్ట్నర్ ఇద్దరు ఒకే విధంగా ఆలోచించి వివాదాల నుంచి పరిష్కారాలను కనుగొనాలి. మీ బలాలు మరియు బలహీనతలను గుర్తించండి. మీ భాగ్యస్వామ్యంపై ఆధారపడకుండా మీలో ఉన్న శక్తి గురించి ఆలోచించండి. వ్యాపారం యొక్క దీర్ఘ లక్ష్యాలను ముందుగానే నిర్ణయించుకొని వాటి సాధన కోసం అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్పష్టంగా మీ పాత్రలను నిర్వహించండి. ఇప్పుడు ముందే నిర్ణయించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఎవరి బాధ్యతలను వాళ్ళు నిర్వహిస్తూ సమన్వయంతో పనిచేయాలి. కమ్యూనికేషన్. కమ్యూనికేషన్లో క్రమం తప్పకుండా కమ్యూనికేట్ చేయబడి ఏ చిన్న విషయమైనా అందరూ పంచుకునే విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒకరినొకరు గౌరవించండి. ఇద్దరు ఒకరికొకరు గౌరవ భావాన్ని కలిగి ఉండాలి. మీరు పొరపాటు చేసే దానిని తప్పకుండా అంగీకరించాలి. మీ పొరపాటును మీరే స్వయంగా ఒప్పుకోవాలి. అసంతృప్తిని ఎదుర్కోవద్దు. మీరు భాగస్వామ్యం పట్ల అసంతృప్తితో ఉన్నట్లయితే అది మంచిది కాదు, అలా ఉండకూడదు. స్పష్టంగా ముగించండి. మీ భాగస్వామ్యాన్ని ముగించాలనుకుంటే చట్టబద్ధంగా ముగించండి. సమయం మరియు కృషి. మీ వ్యాపార అభివృద్ధికి కావాల్సిన సమయం, కృషి ఇవ్వండి. కోర్ విలువలు చూసుకోండి. మీ వ్యాపారంలో సరైన ప్రమాణాలను, విలువలను పాటిస్తూ అభివృద్ధి పదంలో నడవండి. ప్రోయాక్టివ్ ఇన్యాక్టివల్ కమ్యూనికేషన్. మీరే చొరవ తీసుకుని వ్యాపారంలోని అంశాలను చర్చించుకోవడానికి అవకాశం కల్పించాలి. ప్రణాళిక వ్యూహం. సందర్భానుసారంగా ప్రతి వారం లేదా ప్రతి నెలకు ఒకసారైనా వ్యాపార అభివృద్ధికి సరైన ప్లాన్ చేసుకోండి. నివేదికను పొందండి. ఎప్పటికప్పుడు మీ వ్యాపారం అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని పొందుతూ ఉండండి. ఉమ్మడి సోషల్ మీడియా ప్రచారాలను నిర్వహించడం. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన ప్రచార సాధనాలలో మీ వ్యాపారం గురించి తెలియజేయండి. చివరిగా, పరిపూర్ణమైన భాగస్వామ్యానికి నిజాయితీ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎంతో కృషి చేస్తే ఎన్నో లాభ నష్టాలను, కష్టసుఖాలను చవిచూసే తప్ప అనుకున్న లక్ష్యాలను
చేరుకోలేరు. కాబట్టి ఓపికతో ఉండి అద్భుతాలను సృష్టించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.